హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి దీనికి అనుగుణంగా ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సానుభూతి పరులతో సమావేశం కావడం రాజకీయ దుమారానికి దారితీస్తోంది వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రతిపాదనలు సానుభూతి పరులతో సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడతారో లేదో ఖచ్చితంగా తెలియరావట్లేదు కానీ ఆ దశగా ఆమె అడుగులు వేస్తున్నారనేది స్పష్టమవుతోంది పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలనేది ఖరారు కాలేదు క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా తీసుకెళ్లాలి అనేది తెలియాల్సి ఉంది తెలంగాణలో చెల్ల చెదురుగా ఉన్న దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పర్లను ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి షర్మిల ప్రయత్నాలు సాగుతున్నాయని అది రాజకీయ పార్టీ కావచ్చనే ఊహగానాలు చెలరేగుతున్నాయి తెలంగాణలో దీనిపై అప్పుడే విమర్శలు కూడా వెలువడుతున్నాయి సెటైర్లు పడుతున్నాయి ఏపీ ముఖ్యమంత్రి తన అన్న వైఎస్ జగన్ మీద అలగటం వల్లే షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనను పట్టించుకోవట్లేదని పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ చెప్పుకోదగ్గ పదవులు బాధ్యతలను అప్పగించకపోవడం పట్ల షర్మిల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు దాని ప్రభావంతోనే ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చిన షర్మిల అభిమానులకు అభివాదం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు తెలంగాణలో ప్రతి జిల్లా వారితో మాట్లాడాలన్నదే తన ఉద్దేశం అన్నారు అందులో భాగంగానే ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలతో సమావేశం అవుతున్నాను అని చెప్పారు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు వారి గ్రౌండ్ రియాలిటీ గురించి తెలుసన్నారు అన్ని జిల్లాల నేతలతో కూడా సమావేశం అవుతాను అని తెలిపారు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకుంటానన్నారు ఈ సందర్భంగా తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు అని అన్నారు రాజన్న రాజ్యం ఎందుకు లేదు ఎందుకు రాకూడదని ప్రశ్నించారు వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉందన్నారు ఆమె తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తారా అని మీడియా అడిగే ప్రశ్నకు ఆమె బదులిస్తూ తీసుకువస్తాం అంటూ వైఎస్ షర్మిల తెలిపారు త్వరలోనే అన్ని విషయాలు చెబుతాను అని చెప్పారు దీంతో షర్మిల చెప్పకనే తాను రాజకీయ పార్టీ తీసుకువస్తానని చెప్పేశారు త్వరలో పార్టీ ఆవిర్భావం ఉంటుందని ఆమె సంకేతాలు ఇచ్చారు కానీ వైఎస్ జగన్ ఫ్యామిలీకి చెందిన సాక్షి మీడియాలో మాత్రం ఎక్కడా షర్మిల భేటీ ప్రస్తావన లేకపోవడం గమనాహం సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్లోనూ షర్మిల భేటీకి సంబంధించి కవరేజ్ కూడా కనిపించలేదు తెలంగాణ కాంగ్రెస్ నేతల యాత్రలను ప్రస్తావించినప్పటికీ లోటస్ పాండ్ వ్యవహారాలు పక్కన పెట్టారు మిగతా తెలుగు న్యూస్ ఛానళ్లన్నీ లోటస్ పాండ్ వైపు కెమెరాలను మళ్లించగా సాక్షి టీవీలో షర్మిలా భేటీ అంశాన్ని కనీస కవరేజ్ కూడా దక్కలేదు ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు జగన్ అన్న వదిలిన భానాన్ని అంటూ షర్మిల చేపట్టిన పాదయాత్రను జనాల్లోకి తీసుకువెళ్లిన సాక్షి ప్రస్తుతం సైలెంట్ అయింది షర్మిల భేటీ విషయమై వైఎస్ఆర్సీపీ నేతలు సీఎం జగన్ సైతం స్పందించలేదు అదే సమయంలో లోటస్ పాండ్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ ఫోటో కనిపించలేదు జగన్ షర్మిల మధ్య విభేదాలే ఈ పరిణామాలకు కారణమా లేదంటే వ్యూహాత్మకమా అనే ప్రశ్న తలెత్తుతోంది తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ షర్మిల రాజన్న కొడుకు తన సోదరుడు జగన్ ఫోటోను పక్కన పెట్టడం అదే సమయంలో షర్మిల భేటీకి సాక్షి మీడియాలో కవరేజ్ దక్కకపోవడం చర్చనీయ అంశంగా మారింది అదే సమయంలో లోటస్ పాండ్లో భేటీకి వచ్చిన వారు మాత్రం తాము జగన్ మాట వింటామని బుద్ధిగా చెప్పటం విశేషం చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి